రఫెల్ నాదల్ మరొకసారి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ ను ముద్దాడాడు తనకు ఎదురులేదని మరొకసారి చాటి చెప్పాడు సింగిల్స్ ఫైనల్స్లో కాస్పర్ రూడ్ పై అద్భుత విజయాన్ని సాధించాడు పద్నాలుగవ ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ ను తన ఖాతాలో వేసుకున్నాడు టెన్నిస్ దిగ్గజం రాఫెల్ నాదల్ ఫైనల్లో కాస్పర్ రూడ్ను ఓడించి కెరీర్లో ఇరవై రెండవ గ్రాండ్ స్లామ్ టైటిల్ ను సొంతం చేసుకున్నాడు రూడ్తో జరిగిన ఫైనల్ పోరులో నాదల్ ఆరు మూడు ఆరు మూడు ఆరు సున్నా తేడాతో వరుస సెట్లలో గెలుపొందాడు మొదటి సెట్ను సునాయాసంగా గెలుపొందిన నాదలకు రెండో సెట్లో ప్రత్యర్థి నుంచి గట్టి పోటీ ఎదురైంది రెండో సెట్లో మొదటి రెండు పాయింట్లు సాధించి రూడ్ జోరు చూపించాడు అయితే వెంటనే పుంజుకున్న ఈ స్పెయిన్ బుల్ ఇక రూడ్కు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు వరుసగా పాయింట్లు సాధిస్తూ రెండో సెట్ను కైవసం చేసుకున్నాడు ఆఖరి సెట్లో మరింత విజృంభించిన రఫా ఆరు సున్నాతో టైటిల్ని సొంతం చేసుకున్నాడు ఎర్రమట్టి కోర్టు పోరులో ఇప్పటి వరకు పద్నాలుగు సార్లు ఫైనల్ చేరగా అన్నిసార్లు టైటిల్ కు గెలుపొందాడు ప్రపంచ టెన్నిస్ చరిత్రలో ఇన్ని గ్రాండ్ స్లామ్ టైటిల్స్ నెగ్గిన ఆటగాడు నాదల్ ఒక్కడే నాదల్ సమకాలికులు రోజర్ ఫెదరర్ నోవాక్ జకోవిచ్ చెరో ఇరవై గ్రాండ్ స్లామ్ టైటిల్స్ తో రెండో స్థానంలో ఉన్నారు